తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మనం మహేశ్వరం యొక్క వర్గం కందుకూర్ బైరన్గూడలో ఉన్నాము. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు గత 10 సంవత్సరాల ప్రభుత్వం టిఆర్ఎస్ పాలనలో వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా లేదా ఏమైనా కష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆయన మీ పేరు చెప్పండి. గవర్నమెంట్ వల్ల ఏం లాభం లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పెన్షన్ లేదా? లేనే లేదు. మీరు అప్లై చేసుకురా. చేసినాం, చేస్తే పక్కకు కట్టేసి. మరి మేడం ఉంది కదా, మన మంత్రి సవితమ్మ ఆమె కలిసిరా. అందరికి కలిసిన ఎవరిని కలిసినా పంపిస్తున్నాం. రేషన్ కార్డు పోతుంది అంటాము. మనం ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బైరన్గూడలో బైరాగూడలో ఉన్నాం. అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది బైరాగూడ. ఎలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ స్థానికంగా గత 5 సంవత్సరాల నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ఆమె ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా పెద్ద మనుషులే. పెన్షన్లకు అర్హులు, డబుల్ బెడ్రూమ్లకు అర్హులు. ఇదంతా దళితవాడ. వీళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కానీ పెన్షన్లు కానీ, దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ ఎలాంటి సౌకర్యాలు వీరికి అందలేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి ఒక అధ్వన్నమైన స్థితిలో ఈనాడు హైదరాబాద్కు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బైరాగూడలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాబోయే ప్రభుత్వమైన అంటే ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని మార్చాలి, ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వేరే ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయనే ఆశాభావాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదే ఉన్నది మాకు, అదే ఉన్నాయే మాకు. కొత్త చేస్తారో ఏమో, కూల్ చేసుకొని కొత్త ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది అన్నట్టు ఆశ. ఏ మండలి? కందుకూరు మండలి. గ్రామం? గ్రామం బైరాగూడ. బైరాగూడ? బైరాగూడ. ఇక్కడ మీకు ఎట్లా ఉంది రేషన్? బియ్యం కానీ కూడా వస్తున్నాయి. ఓకే. ఈ డబుల్ బెడ్రూమ్స్ ఏమైనా వచ్చినాయి? పెన్షన్స్ ఏమన్నా మీ సమస్యలు చెప్పండి. పెన్షన్స్ లాంటివి ఏమైనా? పెన్షన్ లేవు మాకు, పెన్షనే చూస్తారు మాకు. రాదు కదండి టైం. అమ్మ అమ్మ పెద్దమ్మలు వీళ్ళకి దగ్గర మీకు వచ్చిందా పెన్షన్? మీకు కూడా పెన్షన్ రాదు. ఏం రాదు, లేదు లేదు, ఊరికే రాలేదు, మొత్తమే రాలేదు. ఈ దళిత బంధువు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్ల విషయంలో కానీ మీరు మన సవితమ్మ ఉంది ఇక్కడ మంత్రి మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇస్తాము అంటున్నారు. ప్రభుత్వం వస్తే ఇస్తాము, ఇప్పుడైతే ఆగిపోయినాయి అని. 10 సంవత్సరాల నుంచి ఏమైంది మరి? 10 సంవత్సరాల నుంచి వస్తుంది వస్తుంది అంటారు. అది ఆగితే సవితమ్మ చేయకపోతే ఇల్లు కట్ చేస్తారు, అన్ని కట్ చేస్తారు, ఓటే అని పింఛన్ కూడా కట్ చేస్తారంట. మరి ఇల్లు లేని వాళ్ళకేమో మొత్తం ఇండ్లు ఉన్నాళ్ళేమో, ఇండ్లు పెట్టుకుంటారు. ఇండ్లు లేని వాళ్ళకేమో ఏం లేదు. కుర్చీ మేము అంటే ముద్ద ముద్ద అయ్యి తెలంగాణ పొద్దున ఇల్లు ఉందని ఇక ఏరే ఇంట్లో ఉంటే కూడా ఇండ్లు ఉన్నాళ్ళే పెట్టుకురు. ఇండ్లు లేని వాళ్ళకి ఏం పెట్టలేదు. బస్సు వచ్చేది నేమూరికి, పట్నం పోయేది కానీ అది కూడా లేదు. ఆ నేమూరికి పోవాలంటే 300 అడుగుతారు సార్. ఆటో గిన కట్టుకొని నేమూరికి గిన పోతే 300 అడుగుతారు. మేము ఎడదచ్చి మేము కూల్ చేసుకుంటాం. ఇప్పుడు 30 తారీఖు ఎలక్షన్ ఉన్నాయి, ఎన్నికలు. మరి మీరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే మీకు లాభం అయితే అనుకుంటుంది? ఇక మాకు ఏది తెలియదు. ఏది చెప్తే మేము గద్ది చేసేవాళ్ళం, కానీ మాకు చదువు రాదు, సందేహం రాదు. ఏది ఏ వస్తుందని మాకు ఏది తెలియదు. అదే ఇక కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో అని భయంతో వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడు మాకు అనుకున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని పనులు జరుగుతాయి సార్. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, మాకు బాగా అందరు మా ఈ ఊళ్ళో అయితే మాకు ఏ సాయం చేయాలి. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచిగా ఉంది. ఇప్పుడు మాత్రం ఇవన్నీ ఇదే ఉంది.
सरकार కందుకూర్ మండల్ కూడా బైరాగుడ ఈ బైరాగుడ పరిస్థితి ఈ బైరాగుడ గ్రామానికి కనీసం ఒక బస్సు వస్తి కూడా లేదు కోతుల బిడద ఎక్కువైపోయింది మరియు ఇక్కడ ఎలాంటి వస్తువులు డబుల్ బెడ్ రూమ్ గాని బీసీ బంధు గాని దళిత బంధు గాని పెన్షన్లు కూడా ఇక్కడ కనీసం ఒక్కొక్కరు కనీసం మీకు అమ్మగారు గాని అమ్మగారు గాని వీళ్ళంతా కూడా 80 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఉన్నారు వీరికి కనీసం ఒక పెన్షన్లు కూడా ఇంతవరకు ప్రభుత్వం అందించలేదు మరి వీళ్ళకి ఈ ప్రభుత్వం మారితే రాబోయే ప్రభుత్వమైనా వాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చి ఆదుకుంటుందనే భరోసాతో వారు ఉన్నారు